హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాటి వీడియోలో నేను అయితే డిస్కస్ అవుతున్నా టాపిక్ ఏంటంటే ఐసీ టూ థౌసండ్ వన్ రిలేటెడ్గా మనకు కౌన్సిలింగ్ డేట్స్ అయితే చేంజ్ అయితే చేశారనమాట మెయిన్గా మనకు వెబ్ ఆప్షన్స్ డేట్స్ కూడా మనకైతే ఎక్స్టెండ్ అయితే చేశారు దానికి సంబంధించి తెలుసుకుందాం దాంతోపాటు ఈ యొక్క కౌన్సిలింగ్ డేట్స్ ఏవైతే చేంజ్ చేశారో డెఫినెట్గా అవి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ డేట్స్ గురించి కూడా వన్ బై వన్ మనం డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు ఉన్న చిన్న రిక్వెస్ట్ అంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు అఫీషియల్ వెబ్సైట్లో చేంజ్ అయిన కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విజిట్ చేయొచ్చు ఇక్కడ ఒకసారి మెయిన్గా మనం గమనించినట్టయితే మనకు వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ డేట్స్ అనేవి మనకి యాజువల్గా అలానే ఉన్నాయన్నమాట ఇవైతే చేంజ్ అయితే ఏం చేయలేదు టెన్త్ వరకు రిజిస్ట్రేషన్ డేట్స్ అలానే ఉన్నాయి కానీ మనకు వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ కనుక మనం గమనించినట్టయితే అయితే యాక్చువల్గా ఇక్కడ ఏదైతే థర్టీన్త్ ఉంది కదా మనకి యాక్చువల్గా అది అది కూడా మనకు చేంజ్ అయితే ఏం చేయలేదు యాక్చువల్గా ఎలా ఉన్నో అలానే అయితే పెట్టేశారనమాట ఆ తర్వాత ఇక్కడ ఏదైతే న్యూ అండ్ బ్లింక్ అవుతుందో ఇవి మనకి చేంజ్ అయితే చేశారు మెయిన్గా ఇక్కడ గమనించినట్టయితే వెబ్ ఆప్షన్స్ అనేవి మనకు సెవెంత్ నుంచి స్టార్ట్ అవ్వాల్సి ఉంది బట్ డిలే అయితే అయ్యింది అది డిలే పక్కన పెట్టినట్టయితే ఇప్పుడు మళ్ళీ మనం ఎప్పటి నుంచి వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అంటే ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కే లాస్ట్ డేట్ ఉందో ఆ రోజు నుంచి మనం వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు అంటే థర్టీ థర్టీన్త్ నుంచి మనకు ఫిఫ్టీన్త్ అంటే థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్త్ దాదాపు త్రీ డేస్ వరకు మనం వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు అనమాట ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే వన్స్ మీరు ఇచ్చి సేవ్ చేసిన తర్వాత మళ్ళీ మనకు చేంజింగ్ ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ని మాత్రమే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది మేము థర్టీన్త్ ఇచ్చి ఫోర్త్ ఫోర్టీన్త్ మళ్ళీ చేంజ్ చేస్తామంటే మేబీ అదైతే పాసిబుల్ అయితే కాదు కాబట్టి ఇచ్చేటప్పుడే కొంచెం జాగ్రత్తగా ఏ కాలేజ్ ఏ బ్రాంచ్ ఇవ్వాలనుకుంటున్నారు అన్నది డెఫినెట్గా చూస్ ఇవ్వండి మెయిన్గా మీకు అక్కడ చూస్తుంది ఏ కాలేజ్లో ఏ ఏ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయని దాన్ని బట్టి మీరు అయితే ఇవ్వచ్చు అది గుర్తుపెట్టుకోండి థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఈ త్రీ డేస్లో వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు ఇక ఎవరైతే ఫిఫ్టీన్త్ వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసి ఇన్ కేస్ అవి చేంజ్ చేయాలి మాకు ఒక కాలేజ్ నచ్చలేదు లేదా ఆర్డర్ మార్చాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు వచ్చేటప్పటికి సిక్స్టీన్త్న మరీ లాగిన్ అయ్యేసి మీరు అనేది చేంజ్ అనేది చేసుకోవచ్చు అనమాట గుర్తుపెట్టుకోండి కేవలం ఆ ఒక్క రోజు మాత్రమే మనకు ఇదైతే అయితే అవైలబుల్గా ఉంటుంది ఆ తర్వాత సిక్స్టీన్త్ ఇచ్చిన తర్వాత మనకు సెవెంటీన్త్ ఎయిట్ థిన్త్ యాక్చువల్గా ఫ్రీజింగ్ డేస్ అయితే ఉంటాయి అవి అయిపోయిన తర్వాత మనకు నైన్టీన్త్న మీకు ఏ కాలేజీలో సీట్ అలాట్ అయ్యింది అన్నది మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది మీరు అప్పుడు లాగిన్ అయ్యేసి అక్కడ మీ అలాట్మెంట్ ఆర్డర్ జానింగ్ రిపోర్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అలాట్ మనకు యొక్క సీట్స్ అలాట్మెంట్ డేట్ వచ్చేటప్పటికి నైన్టీన్త్ డిసెంబర్గా అయితే ఇచ్చారు ఆ తర్వాత ఇంకొకటి గమనించడానికి ట్రై చేయండి మెయిన్గా నైన్టీన్త్ సీట్స్ అలాట్ అయితే ట్వంటీత్ నుంచి ట్వంటీ త్రీ అంటే ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఏదైతే ఫోర్ డేస్ ఉందో ఈ ఫోర్ డేస్లో మీరు చేయాల్సింది ఏంటంటే మీరు లాగిన్ అయ్యేసి అక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ అన్న దాన్ని మీద క్లిక్ చేసినట్టయితే మీకు జాయినింగ్ రిపోర్ట్ విజిబుల్ అవుతుంది దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి అలాట్మెంట్ ఆర్డర్ రెండు డౌన్లోడ్ చేసుకొని మీకు అలాట్ అయిన కాలేజీకి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట బట్ దానికంటే ముందు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేస్తేనే మీకు అక్కడ జాయినింగ్ రిపోర్ట్ అనేది విజిబుల్ అవుతుంది కానీ ఇలాంటి టైంలోనే కొంచెం అడ్మిషన్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది అది అందరికీ అప్లికబుల్ కాదు కొద్దిమంది ఎవరికైతే అడ్మిషన్ ఫీ అడుగుతారో అక్కడైతే డెఫినెట్గా అడ్మిషన్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది అది కూడా కొంచెం మైండ్లో అయితే పెట్టుకోండి మెయిన్గా చేంజ్ చేసిన డేట్స్ అయితే ఇక్కడ ఇంకా చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మనకు సర్టిఫికేట్స్ అనేవి ఇంకా అండర్ వెరిఫికేషన్లోనే ఉన్నాయి అని చాలా మంది అడుగుతున్నారు ఇక్కడ టైం అయితే ఉంది కదా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి థర్టీన్త్ అయితే ఇచ్చారు కాబట్టి ఈ థర్టీన్త్ లోపల మనకైతే ఉంటుంది అంటే ఆ థర్టీన్త్ లోపల వెరిఫై అనేది అయిపోతాయి అందరివి ఇన్ కేసు ప్రాబ్లం ఉన్న రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ మనకు అడుగుతారు అప్పుడు మీరు ఆ రీఅప్లోడ్ చేసి ఆ తర్వాత మీకు మళ్ళీ వెరిఫై అయితే చేస్తారు ఇంకొక డౌట్ ఏంటంటే అడుగుతున్నది మనకి ఏదైతే అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్లో ఫీజ్ రెంబర్మెంట్ నో అనేది వచ్చింది ఇప్పుడు మాది సక్సెస్ అయితే అయ్యింది ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్లో మనకు ఎస్ అని వచ్చింటుందా అని చాలామంది అడుగుతున్నారు డెఫినెట్గా వచ్చింటుంది ఇన్ కేస్ మీరు ఏదైతే మీ సేవకు సంబంధించి ఇన్కమ్ అక్కడ పెట్టినప్పుడు ఫీజు నెంబర్మెంట్ చోట నో అని అప్లికేషన్ ఫామ్లో ఉంది అనుకోండి ఇప్పుడు ఒకసారి ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసి మీ అప్లికేషన్ లాగిన్ అయ్యి ఒకసారి అయితే చెక్ చేసుకోండి డెఫినెట్గా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరికీ ఫీజు నెంబర్మెంట్ చోట ఎస్ అని వచ్చి ఉంటుంది కానీ గమనించాల్సింది ఏంటంటే గవర్నమెంట్ కాలేజ్లో చదువుతున్న వాళ్ళకు మాత్రమే ఫీజు ఉండదు అదర్ దాన్ ప్రైవేట్ ఎవరైతే చదువుతుంటారో అంటే ప్రైవేట్ కాలేజ్ చదువు వచ్చింటుంది కదా వాళ్ళందరికీ కూడా ఫీజెస్ అయితే ఉంటాయి ఇన్కేస్ ఫీజు నెంబర్మెంట్ ఎస్ ఉన్నా నో ఉన్నా డెఫినెట్గా బై హ్యాండ్ వాళ్ళే అయితే ఫీజ్ అనేది పే చేసుకోవాలి ఎందుకంటే ఫీజు రెంబర్మెంట్ అనేది తీసేస్తారు ఇవి ఫ్రెండ్స్ మెయిన్గా చేంజ్ అయిన డేట్స్ ఐసైట్కి సంబంధించి ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్టు మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి